నాకు ఒకటే అనిపించింది సార్, నన్ను ఎవ్వడు ఎలెత్తి చూపించద్దు, వీడి స్లాంగ్ తప్పు మాట్లాడిండు, వీడు తెలంగాణ సినిమాకి మాత్రమే పనికొస్తాడు, ఇది దాటితే వీడు పనికి రాడు, ఇట్లాంటి మాటలు నాకు రావద్దని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి 10 సార్లు చెక్ చేయండి, నేను మళ్ళీ మళ్ళీ వస్తానని చెప్పి 3-4 సార్లు చిన్నది అర సెకండు పావు సెకండు మేము 99% అసలు డౌటే లేదు అనుకున్నవి కూడా మీకు 99 వదిలేసి ఆ 1% డౌట్ ఉన్నా కూడా నేను వచ్చి మళ్ళీ చెప్తా, నా దిక్కు ఎవ్వడు ఏలైతే చూపించొద్దు ఈ స్లాంగ్ గురించి అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన స్లాంగ్ అది. అండ్ ఐ థింక్ ఐ విల్ డెలివర్ అండ్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. నా అన్ని సినిమాలు కత్తు అవన్నీ మిక్స్లు వేసి 10 సార్లు తిప్పితే ఈ సినిమా అది తను కాదు, నేను కాన్ఫిడెంట్ చెప్తున్నాను కదా, ఈ 5 ఇయర్స్ లో విశోక్ చేసిన సినిమాలు అన్నింటిలో విశోక్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు, గ్యాంగ్స్ లో విశోక్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. నేను మొన్న కూడా మీకు స్పెసిఫిక్ గా చెప్పాను, రిజల్ట్ ఓరియంటెడ్ గా అది మనం రేపు మధ్యాహ్నం పెట్టుకునే ప్రెస్ మీట్ లో మాట్లాడుకుందాం కానీ రిజల్ట్ గురించి, విశోక్ పర్ఫార్మెన్స్ గురించి అయితే నేను ఇవాళ కూడా ఐ కెన్ బెట్ ఆన్ ఇట్, విశోక్ లాస్ట్ 5 ఇయర్స్ లో చేసిన పర్ఫార్మెన్స్ అంతా ఒక చిన్న ట్రైలరే, రేపు గ్యాంగ్స్ లో చూస్తారు అసలు విశ్వక్ సేన్. అయితే వంశీ గారు చాలా రియల్లీ ఆయన ఏది మాట్లాడినా ట్రూ గా ఆనెస్ట్ గా ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్ మాట్లాడడం వంశీ గారు కలవాడు మంచిగా వచ్చేటండి. మీ సినిమా గురించి మీరు హీరోగా చేసిన సినిమా గురించి ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, ఈ సినిమా మీకు స్టెప్పింగ్ స్టోన్ అవుతుందా మైల్ స్టోన్ అవుతుందా? తెలుగు సినిమాలో గుర్తు పెట్టుకునే మైలురాయి కదా సార్, చాలా పెద్ద మాట మాట్లాడడం కానీ నేను నైట్ సినిమా చూసి మీకు చెప్తున్నా, కొత్త సినిమా రావాలి అని మనం కోరుకుంటాం కదా, నేను నైట్ సినిమా చూసినప్పుడు గుర్తు తెచ్చుకొని వెనకకి తిరిగి చూస్తే ఇట్లాంటి సినిమా నేను చూడలేదు, అంటే వెరీ న్యూ ఫార్ములా ఆఫ్ కమర్షియల్ సినిమా. అంటే మోర్ దట్ న్యూ ఫార్ములా కంటే ఇంత యంగ్ కుర్రోడు ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేశాడని యుల్ బి సర్ప్రైజ్. ఐ మీన్ తన ఏజ్కి ఈ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేశాడు అంటే ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా మనకి పెద్ద హీరోలు చేశారు, సో ఈ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేశాడు అనిపిస్తే అనిపిస్తుంది. మీరు ఇప్పుడు అడిగారు కదా ఎలాగో మెలడీ సాంగ్ ఒకటి మంచి హిట్ అయింది, ఐటమ్ సాంగ్ ఒకటి బాగా రీచ్ అయింది బిఫోర్ రిలీజ్ వచ్చే కంటెంట్ కి, రేపు మధ్యాహ్నం ఎలాగో ప్రెస్ మీట్ పెట్టుకుంటాం సక్సెస్ మీట్, నేను అంటున్నాను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా సక్సెస్ మీట్ పెట్టుకుంటాము, రేపు మీరే అడిగి చెప్తారు నాకు యువన్ శంకరరాజన్ పెట్టుకుని మంచి పని చేశారండి, రేపు మీరే చెప్తారు కానీ నాకు రీజన్ ఏంటో బాగా మ్యూజిక్ చేస్తారు చేతు చాయిస్ కానీ నేను మొన్న ప్రీరివ్యూ చెప్తున్నాను కదా స్కోర్ ఒక లెవెల్లో చేశాడు స్కోర్ మాత్రం, యువన్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మొన్న ఈ రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ సినిమా స్టార్ కూడా అతను స్కోర్ చాలా బాగా చేశాడు అన్నారు కదా, సో అంత బాగా చేశాడు మళ్ళీ తెలుగులో కూడా ఈ సినిమా 31st రిలీజ్ సార్. మేజర్గా ఈ 2 మంత్స్ మనకి టిల్లు తర్వాత ఇట్ల తర్వాత తినేసిందంతా ఐపీఎల్, సో ఈవినింగ్ 7కి మ్యాచ్ మొదలు అవుతుందంటే 6 నుంచి రాత్రి 11 దాకా యంగ్స్టర్స్ అంతా ఐపీఎల్ మీద ఉన్నారు, ఈసారి ఇంకా ఎక్కువ ఉంది ఐపీఎల్ ఎఫెక్ట్ సినిమాల మీద, సో ఐపీఎల్ అయిపోయిందంటే చాలా వరకు సినిమాలకు రిలీఫ్ వచ్చేసినట్టు, ఈ ఎగ్జిట్ పోల్ ఎన్ని ఉంటాయండి దాని మీద ఇంట్రెస్ట్ ఉండే ఆడియన్స్ తక్కువ ఉంటారు సినిమాకి వచ్చే ఆడియన్స్. అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తే పొలిటీషియన్లకు పని ఉంటుంది కానీ జనాలకి ఏం పని ఉంటుంది సార్, రిజల్ట్ తెలుసుకుని ఉండొచ్చు సినిమా చూస్తారు మానేసి ఎగ్జిట్ పోల్ చూస్తానికి అది ఒక 4th కదా, అది ఒక 4th కదా, అంటే 1 వీక్ అండి, 1 వీక్ ఉంటుందా నాకు తెలియదు, ఉంటే కూడా 1/4 ఒక రోజు ఉండొచ్చు అండి. అది నేను పెద్ద హీరో చేయాల్సిన సినిమా లేదండి, జనరల్ గా ఇప్పుడు దాకా ఈ క్యారెక్టర్లు పెద్ద హీరో చేశారు నాకు 29 సార్, మొన్న మార్చి 29 నాకు 29 వచ్చింది ఈ సినిమాలో, నాకు 35 36 తర్వాత 60 స్టేజ్ కూడా పోయినా,
ఆయన చెప్పేది ఏంటంటే 60 ఏళ్ళ వయసులో ఉన్న పాత్ర కూడా బాగా చేసిండని ఆయన చెప్పిండు అంతే. ఛాలెంజ్ నాకు మొత్తం సినిమాలో నాకు ఉన్న ఛాలెంజ్ మీకు చెప్తా, యాక్చువల్లీ ఏం లేవు సార్, ఈజీగా చేసిన అంటే చిన్న హోంవర్క్ చేస్తాం సార్. ఇప్పుడు దాన్ని మీకు చాలా కష్టపడ్డానని చెప్పలేను అంతే. దానికి ఒక 20 రోజులు వర్క్షాపు. ఇప్పుడు నేను రేపు పొద్దున్న రాయలసీమ స్లాంగ్లో ఏదో కథ వస్తుంది, దానికి ఏం చేస్తాం, నా జాబ్ అయింది రోజు 2 గంటలు ట్యూటర్తో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి.